పదహారు వేలు ఎక్కడ లక్ష పదహారు వేలు ఎక్కడ గుజరాత్ రెండు లక్షల ముప్పై నాలుగు వేలు గుజరాత్ కూడా మనకంటే హండ్రెడ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా ఖర్చు చేసింది ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కి ఇవాళ నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నేను మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక దాదాపు పదిహేను రాష్ట్రాల ఫిగర్స్ అందరికీ నమస్కారం నిన్న తాడేపల్లి ప్యాలెస్ ప్రధాన జీతగాడు మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా షరా మామూలుగానే ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన వారు పెట్టినటువంటి కేసులకు సంబంధించి అవి తప్పు అని రుజువు చేయడానికి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవంట అందుకునే ఏవేవో దొడ్డిదారులు వెతుక్కుంటున్నావు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నీకు కళ్ళుండి గంతలు కట్టుకున్నావా లేదంటే నిజంగానే నీ కళ్ళకి ఏమీ కనపడదా లేదంటే నీ చెవులకి ఏమీ వినపడదా మాకైతే ఏం అర్థం కావట్లా అరే నెల రోజుల నుండి కట్టల కట్టల డాక్యుమెంట్స్ ధైర్యంగా విడుదల చేశాం ప్రజల ముందుకి వెబ్సైట్లు పెట్టాం ఏ కనపడట్లేదా నీకు వెబ్సైటు చేత కదా నీకు ల్యాప్టాప్ కంప్యూటర్ ఆపరేషన్ నీకు తెలియదా లేదంటే నీకు చేత కదా ఇవాళ అడుగుతా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ట్రూత్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ని మేము పెట్టామా లేదా నీ కంప్యూటర్ ఓపెన్ చేసి వెబ్సైటు ఎలా చూడాలో నీకు చేత కాకపోతే నేర్చుకోవా నువ్వు ఊరికనే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు మేము పెట్టినటువంటి కేసులు తప్పు అని రుజువు చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని ఇష్టానుసారం మాట్లాడటం కాదు వెబ్సైట్లు పెట్టావు ప్రజెంటేషన్లు ఇచ్చావు కొన్ని వందల డాక్యుమెంట్స్ రిలీజ్ చేశావు అయినా సరే నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది వాగటం నీకు చేత కాకపోతే నువ్వు మా ఆఫీస్కి రా సజ్జల రామకృష్ణారెడ్డి నీకు వెబ్సైట్లు ఏ రకంగా చూడాలో చేత కాకపోతే ఆఫీస్కి రా ఇదిగో ఈ స్క్రీన్ మీద వేసి చూపిస్తాం నీకు లేదు ఇప్పటివరకు నువ్వు మా ప్రజెంటేషన్ చూడపోతే నీకోసమే ప్రత్యేకంగా ఒక స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం నీకు మాత్రమే ప్రత్యేకంగా ఒక స్పెషల్ స్క్రీనింగ్ పెట్టి వేసి చూపిస్తాం డాక్యుమెంట్లన్నీ నువ్వు మాకు సవాల్ చేస్తావు మీడియా ముందు చర్చకు రావాలంట ఏంటో వచ్చేది నల రోజుల నుంచి మేము చేస్తున్న పని ఏంటి మేము చూపిస్తున్నటువంటి ఏ డాక్యుమెంట్కి కూడా మీ దగ్గర జవాబు లేదు మీరు మాట్లాడతారు మా గురించి అందుకనే తాడేపల్లి ప్యాలెస్ జీతగాడికి చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన ఆయనకు ఆహ్వానాన్ని అందిస్తున్నాం మీరు ఎప్పుడైనా ఏ రోజైనా మీరు రావచ్చు లేదు మీ తాడేపల్లి కొంపక మమ్మల్ని రమ్మంటారా అక్కడికే వస్తాం అక్కడికే వచ్చి ఒక స్పెషల్ ప్రజెంటేషన్ మీకు అక్కడే అందిస్తాం మాకేమి భేషజాలు లేవు తప్పు చేయనటువంటి వాళ్ళ మాకు భయం ఏంటండి మీరు ఇక్కడికి వచ్చినా సరే లేదు మమ్మల్ని అక్కడికి రమ్మన్నా సరే వచ్చి మీకు అక్కడే ప్రజెంటేషన్ ఇస్తాం ఇవాళ ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ గ్రిడ్ ఇన్నర్ రింగ్ రోడ్డు వీటి మీద చాలాసార్లు అనేక అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది ఇవాళ ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి నిన్ననే సిఐడి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కస్టడీ కావాలంట ఏపీ ఫైబర్ గ్రిడ్లో చాలా పెద్ద కుంభకోణం జరిగిపోయిందంట దానికి చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా కస్టడీలోకి తీసుకుని ఆయన్ని ఇంకా విచారించాలంట నిజంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పూర్తి చేస్తే అది నేరం అంట ఇవాళ నేను ఈ ప్రజెంటేషన్ ద్వారా దేశంలోని పదిహేను రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాల్లో భారత్ నెట్ ఫేజ్ వన్ ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించి భారత్ నెట్ ఫేజ్ వన్లో దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగింది అక్కడ ఎన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ వేశారు ఎంత ఖర్చు చేశారు పర్ కిలోమీటర్ ఎంత ఖర్చు అయిందో ఇవాళ ఆ వివరాలన్నీ కూడా మీకు చూపించబోతున్నా దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎంత తక్కువకి చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో పూర్తి చేశారో ఇవాళ మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో పూర్తి చేయడమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం అండి ఇంక వేరేం లేదు మనకి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మిగల్చడమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం దేశంలో మరే ఇతర రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లాగా వృధాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయకుండా ఆదా చేయటమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం దానికి సంబంధించి ఒక్కసారి మనం వివరాల్లోకి వెళితే ఇవాళ ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ సంబంధించి అసలు ఏ రాష్ట్రాలు ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాయి అంటే ఈ భారత్ నెట్ ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తీసుకెళ్లేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెండు ఫేజులుగా చేశారండి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వాళ్ళు భారత్ నెట్ అంటారు భారత్ నెట్ ఫేజ్ వన్ భారత్ నెట్ ఫేజ్ టూ సో ఫేజ్ వన్లో ఏ రాష్ట్రాలు ఏ రకంగా చేశాయి ఆ ప్రాజెక్ట్ను అమలు చేశాయని చెప్పడానికి పార్లమెంట్లోనే సంబంధిత శాఖ మంత్రి మనోజ్ సిన్హా గారు మార్చి పదిహేను రెండు వేల పదిహేడున ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చాలా క్లియర్గా ఇక్కడ వారు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ చూడవచ్చు భారత్ నెట్ ఫేజ్ వన్ స్టేటస్ యాజ్ వన్ ఫైవ్ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందని ఆయన సమాధానం ఇచ్చినటువంటి చార్ట్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆయన ఏం రాశారు ఇక్కడ చూడండి ద స్టేట్ హ్యాష్ షోన్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసి ద స్టేట్ హ్యాష్ షోన్ విల్లింగ్నెస్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ ఫర్ ఆల్ జీపీస్ ఫర్ ఆల్ గ్రామ పంచాయత్స్ ఇన్ ఏపీ త్రూ స్టేట్ లెట్ మోడల్ త్రూ ఏరియల్ ఓఎఫ్సి అంటే ఈ దాదాపుగా ఆయన ముప్పై నాలుగు రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ సంబంధించినటువంటి సమాచారం ఇస్తే ఈ ముప్పై నాలుగు రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ని మా అంతటికి మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఏరియల్ ఓవర్హెడ్ ఫేబర్ కేబుల్ నెట్వర్క్ అంటే మీరు ఇప్పటివరకు అండర్గ్రౌండ్ ద్వారా తీసుకెళ్తా ఉన్నారు తక్కువ ఖర్చుతో మేము కరెంటు పోల్స్ ద్వారా ఏరియల్ పద్ధతిలో మేము ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పినట్టు స్వయంగా సంబంధిత మంత్రి మార్చ్ రెండు వేల పదిహేడులో చెప్పారు మీరు ఇక్కడ చూడవచ్చు ఏపీ ఇస్ ద ఓన్లీ స్టేట్ మా అంతటి మేమే అమలు చేస్తాం ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు తక్కువ ఖర్చుతో నేను చేసి చూపిస్తానని చెప్పి ఛాలెంజ్గా తీసుకున్నారు ఆ విషయాన్నే సంబంధిత మంత్రి కూడా పార్లమెంట్లో చెప్పారు ఇది అయిన తర్వాత ఎయిటీన్త్ జూలై టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్త్ జులై టూ థౌజండ్ నైన్టీన్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు ఆయన ఒక ప్రశ్నకి శ్రీ నదీముల్ హక్ అన్న లోక్సభ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అన్స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఎయిట్ డబుల్ ఫైవ్ దానికి సమాధానంగా ఆయన ఈ భారత్ నెట్ ఫేజ్ వన్లో ఏ రాష్ట్రాలు ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ను అమలు చేసే ఎన్నెన్ని వేల కిలోమీటర్లు కేబుల్ వేశారు అన్న సమాచారాన్ని ఇవ్వటం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మా అంతటికి మేము చేస్తాం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అని చెప్పి ప్రాజెక్ట్ సంబంధించి నిర్ణయం తీసుకున్నారో దానికి ముందే ఆంధ్రప్రదేశ్లో భారత్ నెట్ ఫేజ్ వన్ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలు చేయడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళకి ఆ బాధ్యతను అప్పచెప్పారు అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ వివిధ రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ కొన్ని రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎంపిక చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కూడా పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి అప్పచెప్పారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా తక్కువ ఖర్చుతో దేశానికి ఒక రోల్ మోడల్గా మేము అమలు చేస్తామని చెప్పిన తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళని మీరు కేవలం వైజాగ్ చిత్తూరులో మాత్రం కొంత భాగం చేసుకోండి మిగతా రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తామంతటి తామే మేము చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ని కేవలం వైజాగ్ అండ్ చిత్తూరు జిల్లాలకే పరిమితం చేశారు అది కూడా కొంత భాగానికి సో ఆ వివరాలు కూడా ఇచ్చారు ఆ రకంగా మనం చూసినట్లయితే అస్సాంలో ఎనిమిది వేల కిలోమీటర్లు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను కిలోమీటర్లు కేబుల్ వేసినట్టు అదేవిధంగా గుజరాత్లో పదిహేను వేల ఏడు వందల ఎనిమిది కిలోమీటర్లు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏడు వందల నలభై తొమ్మిది కర్ణాటకలో పద్నాలుగు వేల పది కిలోమీటర్లు మధ్యప్రదేశ్లో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది కిలోమీటర్లు మహారాష్ట్రలో ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్లు ఇట్లా ఏ రాష్ట్రాల్లో ఈ భారత్ నట్ ఫేజ్ వన్ ఏదైతే డిసెంబర్ రెండు వేల పదిహేడుతో పూర్తయిందో ఫేజ్ వన్ ప్రాజెక్ట్లో ఏ రాష్ట్రాలు ఎన్ ఎంత కేబుల్ని వాళ్ళు వేయగలిగారు వేయగలిగారు అన్న వివరాలని ఇచ్చారు ఇక్కడ అదేవిధంగా రాజస్థాన్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్లో అరవై వేల ఐదు వందల యాభై ఎనిమిది అంటే ఏ రాష్ట్రాల్లో ఎంతంత కేబుల్ వేశారు అన్న వివరాలు ఇచ్చారు మన రాష్ట్రంలో ఫేజ్ వన్లో మనందరికీ తెలుసు కదండి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు కేబుల్ వేయటం జరిగింది అది కూడా ఆ వివరాలు కూడా వస్తాయి అదేవిధంగా ఫైబర్ ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే రెండు జిల్లాలు రాష్ట్రంలో వాళ్ళు టేకప్ చేశారో వై విశాఖపట్నం చిత్తూరు దానిలో వాళ్ళు ఒక ఐదు వేల కిలోమీటర్లు వాళ్ళు వేయటం జరిగింది ఈ విధంగా ఏ రాష్ట్రాల్లో ఎంతంతమేర మేర వేశారో ఆ వివరాలన్నీ కూడా ఇవ్వ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఎంతంత ఖర్చు అయిందో కూడా వివరాలు ఇచ్చారండి అంటే ఏ రాష్ట్రాల్లో ఎంత కేబులు వేశారు ఎన్ని వేల కిలోమీటర్లు కేబులు వేశారు దానికి ఎంతెంత ఖర్చు పెట్టారని వివరాలు కూడా పార్లమెంట్లో రవిశంకర్ ప్రసాద్ గారు జూలై రెండు వేల పంతొమ్మిదిలో వారు ఇవ్వటం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మనం చూడొచ్చు క్లియర్గా కేరళ రాష్ట్రం వచ్చేసి ఐదు వందల అరవై ఒక్క కోట్ల యాభై ఏడు లక్షలు ఖర్చు చేసినట్టు మధ్యప్రదేశ్లో పదమూడు వందల యాభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు ఖర్చు చేసినట్టు మహారాష్ట్ర పన్నెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలు ఖర్చు చేసినట్టు ఇట్లా ఇట్లా ఈ విధంగా ఏ రాష్ట్రం ఎంత ఖర్చు చేసింది ఆ వివరాలు కూడా ఇచ్చారు అంటే ఇప్పుడు మన దగ్గర ఏ రాష్ట్రం ఎన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ వేశారు ఏ రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందో కూడా ఆ వివరాలు ఉన్నాయి ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఎనాలిసిస్ మేము చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత ఎంత డబ్బుని రాష్ట్రానికి ఆదా చేశారో ఆ కంపారిజన్ ఇప్పుడు మేము ముందు చూపిస్తూ ఉన్నా ఇదిగోండి ఇది కంపారిజన్ మీరు చూసినట్లయితే పార్లమెంట్లో రవిశంకర్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా కంపారిజన్ చేశాం ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రమే తన సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టు ఫేజ్ వన్లో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు రెండు వందల ఎనభై కోట్ల ఖర్చుతో పూర్తి చేశారండి ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఒప్పుకుంటా ఉంది గత ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఫైబరు రెండు వందల ఎనభై కోట్ల రూపాయల పేమెంట్తోనే పూర్తి చేశారు అంటే పర్ కిలోమీటర్ లక్ష పదహారు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు పడిందండి ఒక్కొక్క కిలోమీటర్కి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఖర్చు ఎంత అండి లక్ష పదహారు వేల ఆరు వందల అరవై ఆరు అంటే దానిలో వైర్ ఇన్క్లూడ్ అయి ఉంటుంది రకరకాలైనటువంటి పిఓపిస్ అంటే పాయింట్ ఆఫ్ ప్రజెంట్ సంబంధించినటువంటి టెక్నికల్ ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి ఒక కేబుల్ వైరే కాకుండా ఇంకా దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా అన్నీ కలుపు ఉంటాయి ఓవరాల్గా పర్ కిలోమీటర్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఖర్చు లక్ష పదహారు వేల ఆరు వందల అరవై ఆరు అండి ఈ ఫిగర్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల ఫైబరు రెండు వందల ఎనభై కోట్లు ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఎంత ఖర్చు చేసే చూద్దాం రవిశంకర్ ప్రసాద్ గారు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి డేటా ప్రకారం కర్ణాటక రాష్ట్రం అండి ఫేజ్ వన్లో పద్నాలుగు వేల పది కిలోమీటర్లు కేబుల్ వాళ్ళు చేసినటువంటి ఖర్చు ఐదు వందల అరవై ఒక్క కోట్ల యాభై ఏడు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు అంటే పర్ కిలోమీటర్ కాస్ట్ కర్ణాటక నాలుగు లక్షల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు అండి ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా కర్ణాటక పర్ కిలోమీటర్ కాస్ట్ ఈజ్ ఫోర్ ల్యాక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ వేరాజ్ ఆంధ్రప్రదేశ్ అండర్ చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అంటే మనకంటే కూడా కర్ణాటక రెండు వందల నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఖర్చు చేసిందండి రెండు వందల నలభై మూడు పాయింట్ ఐదు శాతం కర్ణాటక మనకంటే పర్ కిలోమీటర్ అధికంగా ఖర్చు చేసింది అదేవిధంగా ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వాళ్ళు పదమూడు వేల నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు కేబుల్ వేశారండి ఐదు వందల పద్నాలుగు కోట్ల ముప్పై లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల పదమూడు రూపాయలు ఖర్చు చేశారు పర్ కిలోమీటర్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు రూపాయలు ఖర్చు చేశారండి ఒక కిలోమీటర్కి ఛత్తీస్గఢ్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేలు మనం లక్షా పదహారు వేలు మనకంటే రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం అధికంగా ఛత్తీస్గఢ్ ఖర్చు చేసిందండి ఈ ఫైబర్ ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు చేయడం కోసం ఛత్తీస్గఢ్ మనకంటే అధికంగా రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం ఒక్కొక్క కిలోమీటర్కి ఖర్చు చేసింది వెస్ట్ బెంగాల్ ఎనిమిది వంద ఎనిమిది ఎనిమిది వేల రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు ఫైబర్ వేశారండి మూడు వందల పది కోట్ల నలభై లక్షలు ఖర్చు చేశారు పర్ కిలోమీటర్ మూడు లక్షల డెబ్బై నాలుగు వేలండి వెస్ట్ బెంగాల్ మనకంటే రెండు వందల ఇరవై పాయింట్ ఆరు శాతం అధికంగా ఖర్చు చేసిందండి వెస్ట్ బెంగాల్ రెండు వందల ఇరవై పాయింట్ ఆరు శాతం అండి ఏదో ఒకటి రెండు శాతం కాదండి కర్ణాటక రెండు వందల నలభై మూడు శాతం అధికంగా ఖర్చు చేసింది ఛత్తీస్గఢ్ రెండు వందల ముప్పై నాలుగు వెస్ట్ బెంగాల్ రెండు వందల ఇరవై శాతం అధికంగా ఖర్చు చేసింది మహారాష్ట్ర చూద్దామండి మహారాష్ట్ర ముప్పై మూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్లు కేబుల్ వేసారండి వాళ్ళు పన్నెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలు ఖర్చు చేశారండి పన్నెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలు ఒక్కొక్క కిలోమీటర్లకి మహారాష్ట్ర మూడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేసిందండి ఒక్కొక్క కిలోమీటర్కి మనకంటే అధికంగా రెండు వందల పదహారు పాయింట్ ఆరు శాతం మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఖర్చు చేసింది అదేవిధంగా తెలంగాణ చూద్దామండి మన పొరుగు రాష్ట్రం ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు వాళ్ళు కేబుల్ వేశారండి నూట ఎనభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఖర్చు చేశారు తెలంగాణ ఒక్కొక్క కిలోమీటర్కి మూడు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేసిందండి తెలంగాణ వేరే ఆంధ్రప్రదేశ్ అండర్ చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ తెలంగాణ మనకంటే నూట తొంభై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం ఒక్కొక్క కిలోమీటర్కి ఫైబర్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ కేబుల్ వేయటానికి ఖర్చు చేసింది మనకంటే నూట తొంభై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం అధికంగా తెలంగాణ ఖర్చు చేసిందండి మధ్యప్రదేశ్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది కిలోమీటర్లు మధ్యప్రదేశ్ కేబుల్ వేసిందండి పదమూడు వందల యాభై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు మధ్యప్రదేశ్ ఖర్చు చేసిందండి ఈ ఫైబర్ కేబుల్ వేయటానికి కిలోమీటర్కి మూడు లక్షల నలభై మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఖర్చు చేశారండి ఒక్కొక్క కిలోమీటర్కి వేరా చంద్రబాబు నాయుడు గారు ఇది లక్షా పదహారు వేల ఆయన ఖర్చు చేసింది మధ్యప్రదేశ్ మనకంటే నూట తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం అధికంగా ఖర్చు చేసింది మధ్యప్రదేశ్ అదేవిధంగా ఒడిస్సా మన పొరుగు రాష్ట్రం పన్నెండు వేల నూట మూడు కిలోమీటర్లు కేబుల్ వేశారు మూడు వందల యాభై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు ఖర్చు చేశారు ఒక్కొక్క కిలోమీటర్కి రెండు లక్షల తొంభై ఆరు వేలు ఖర్చు చేసింది ఒడిసా మనం ఖర్చు చేసింది అంత లక్షా పదహారు వేలు మనకంటే ఒరిస్సా ఒక్కొక్క కిలోమీటర్కి నూట యాభై మూడు శాతం అధికంగా ఖర్చు చేసింది ఇదంతా కూడా ఆల్ దిస్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చూడు ప్రజెంటేషన్ చూడవ చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారో ఎంత తక్కువకు పూర్తి చేశారో ఈ ప్రజెంటేషన్ చూడు సెంట్రల్ గవర్నమెంట్ డేటా చూడు ఇది తప్పనే ధైర్యం నీకుందా ఆ దమ్ము నీకుందా చంద్రబాబు నాయుడు గారు మిగతా అనేక రాష్ట్రాల కంటే తక్కువగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చూస్తే ఆయన్ని వాళ్ళ జైల్లో పడేస్తారా ఇవాళ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇందాక మీకు చెప్పాను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా ఒక రెండు జిల్లాల్లో కొంత భాగం చేశారని ఏది మనం మనంతటి మనం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక రెండు జిల్లాలు పవర్ గ్రిడ్ వాళ్ళు కూడా ఒక ఐదు వేల ఇరవై నాలుగు కిలోమీటర్లు రెండు జిల్లాలో కొంతమేర కేబుల్ వేశారు వాళ్ళు ఖర్చు చేసినంత నూట నలభై ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పర్ కిలోమీటర్ రెండు లక్షల తొంభై ఐదు వేలు ఖర్చు చేసింది ఫైబర్ పవర్ గ్రిడ్ మనం ఖర్చు చేసినంత లక్షా పదహారు వేలు మనకంటే పవర్ గ్రిడ్ నూట యాభై మూడు శాతం అధికంగా ఖర్చు చేసింది హర్యానా వాళ్ళు పర్ కిలోమీటర్ రెండు లక్షల ఎనభై ఒక్క వేలు ఖర్చు చేశారు హర్యానా మనం లక్ష పదహారు వేలు మనకంటే హర్యానా నూట నలభై ఒక్క శాతం అధికంగా ఖర్చు చేసింది పంజాబ్ పర్ కిలోమీటర్ వాళ్ళు ఖర్చు చేసింది రెండు లక్షల యాభై ఒక్క వేలు మనకంటే నూట పదిహేను పాయింట్ తొమ్మిది శాతం అధికంగా పంజాబ్ ఖర్చు చేసింది రాజస్థాన్ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది కిలోమీటర్లు ఫైబర్ వేశారు ఏడు వందల ఆరు కోట్లు ఖర్చు పెట్టారు ఏడు వందల ఆరు కోట్ల పదమూడు లక్షలు ఒక్కొక్క కిలోమీటర్కి రాజస్థాన్ రెండు లక్షల నలభై నాలుగు వేలు ఖర్చు చేసింది మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే నూట తొమ్మిది పాయింట్ మూడు శాతం అధికంగా ఖర్చు చేసింది రాజస్థాన్ బీహార్ పర్ కిలోమీటర్ టూ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఖర్చు చేశారు మనకంటే వన్ నాట్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువ ఖర్చు చేసింది బీహార్ ఉత్తరప్రదేశ్ అరవై వేల ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఫైబర్ వేస్తే పద్నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల అరవై ఏడు లక్షలు ఖర్చు చేశారు పర్ కిలోమీటర్ రెండు లక్షల ముప్పై ఏడు వేలు ఖర్చు చేశారు ఉత్తరప్రదేశ్ మనకంటే నూట మూడు పాయింట్ నాలుగు శాతం అధికంగా ఖర్చు చేసింది గుజరాత్ ప్రతిదానికి రోల్ మోడల్ గుజరాత్ ఇవాళ మోడీ గారి దగ్గర నుంచి అందరూ చాలా గొప్పగా చెప్తారు ఆ గుజరాత్లో ఏం జరిగింది గుజరాత్ పదిహేను వేల ఏడు వందల ఎనిమిది కిలోమీటర్లు కేబుల్ వేసింది మూడు వందల అరవై ఏడు కోట్ల అరవై లక్షలు ఖర్చు చేసింది గుజరాత్ ఒక్కొక్క కిలోమీటర్కి గుజరాత్ రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఇరవై ఒక్క రూపాయి గుజరాత్ ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది ఎంత కిలోమీటర్కి లక్షా పదహారు వేలు ఎక్కడ లక్ష పదహారు వేలు ఎక్కడ గుజరాత్ రెండు లక్షల ముప్పై నాలుగు వేలు సార్ ఆఖరికి గుజరాత్ కూడా మనకంటే హండ్రెడ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా ఖర్చు చేసింది ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్కి ఇవాళ నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నేను మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక దాదాపు పదిహేను రాష్ట్రాల ఫిగర్స్ మీ ముందు పెట్టా పెద్ద పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక గుజరాత్ ఏ రాష్ట్రం చూసినా కూడా మనకంటే వంద శాతం ఎక్కువ ఖర్చు పెట్టారు నూట యాభై శాతం ఎక్కువ ఖర్చు పెట్టారు రెండు వందల నలభై మూడు శాతం ఎక్కువ ఖర్చు పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులో కనీసం వన్ ఫోర్త్లోనే దాదాపుగా వన్ ఫోర్త్లోనే మరి అతి తక్కువ ఖర్చుకే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా నేను సూటిగా అడుగుతా ఉన్నా జగన్ రెడ్డి మిగతా అనేక రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి చేయటమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా ఇవాళ వినూత్నంగా ఆలోచించి మిగతా రాష్ట్రాలందరూ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా కోట్లకు కోట్లు తగలేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి రూపాయి మనం ఆచితూచి ఖర్చు పెట్టాలి ప్రతి రూపాయి కూడా ఆదా చేసినటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి ఏరియల్ ఆప్టిక్ ఏరియల్ పద్ధతిలో కరెంటు పోల్స్ను ఉపయోగించి ఆయన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ని పూర్తి చేశారు అతి తక్కువ ఖర్చుతో ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ మరి ఈ డేటా చూసిన తర్వాత ఈ అనాలిసిస్ చూసిన తర్వాత ఇంకా కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ఆయన పైన ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయటం కరెక్టా అని అడుగుతా ఉన్నా ఎవరన్నా ఒక రూపాయి ఆదా చేసి రాష్ట్రానికి మంచి చేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారా అని అడుగుతా ఉన్నా ఇదంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసండి తక్కువ ఖర్చులో పూర్తి చేశారంటే ఆశామాషిక ఏం పూర్తి చేయలేదు ఆయన మిగతా రాష్ట్రాల కంటే బెటర్ టెక్నాలజీ ఉప ఉపయోగించారు అదే విధంగా మీరు విల్ బి సర్ప్రైజ్ నో ఆయన అతి తక్కువ ఖర్చుతోనే మూడు సౌకర్యాలండి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ద్వారా మూడు సౌకర్యాలు అది టీవీ ఇంటర్నెట్ అండ్ టెలిఫోన్ ఇవాళ ఆ రోజున నేషనల్ మీడియా చెప్పింది ఏపీ బికమ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు గెట్ టెలికామ్ లైసెన్స్ ఇవాళ బిఎస్ఎన్ఎల్ తర్వాత ఒక రాష్ట్రం టెలికామ్ లైసెన్స్ సంపాదించుకుని ఒక రాష్ట్రమే టెలిఫోన్ సేవలు అందించడం అనేది దేశంలోనే ప్రప్రథమం అది చంద్రబాబు నాయుడు గారు సాధించారు అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తి చేసి హీ హ్యాడ్ హీ హ్యాడ్ మేడ్ ఆంధ్రప్రదేశ్ టు బి ది ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు గెట్ ఎ టెలికామ్ లైసెన్స్ ఒక టెలికామ్ లైసెన్స్ని సాధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆ ఘనత కూడా సాధించి పెట్టారు సార్ అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం అందుకని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గిపోవాలి నిజంగా కర్ ఎంత బాధ కలుగుతా ఉందంటే మొన్న వార్తలు చూస్తే డీహైడ్రేషన్తో ఆయన బాధపడుతూ ఉన్నారు ఉక్కపోతతో ఆయన బాధపడుతున్నారు డిహైడ్రేట్ అవుతూ అన్న వార్త నిజంగా విన్న రోజున గుండె తరుక్కుపోయిందండి ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం ఎందుకు అనుభవించాలి ఆయన మన కోసం మన రాష్ట్రం కోసం మన బిడ్డల కోసం ఆయన ఆలోచించి ఇంత గొప్ప ప్రాజెక్టులను అమలు చేసి అంత డబ్బు ఆదా చేస్తే ఆయన పైన వాళ్ళ తప్పుడు కేసులు పెడతారు ఇవాళ ఏం రాస్తారు చదవండి రీసెంట్ న్యూస్ ఆట్ స్టేట్ దట్ ఇన్ అప్ల్ ఆఫ్ మంత్స్ ఫ్రమ్ నౌ ఆంధ్రప్రదేశ్ విల్ బి వెరీ సూన్ ఇష్యూయింగ్ ఫోన్ నెంబర్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాజ్ ద స్టేట్ బికెమ్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ ఒప్టైన్ ద టెలికామ్ లైసెన్స్ అండ్ ద టెలిఫోన్ నెంబర్స్ ఆఫ్ ఏపీ విల్ స్టార్ట్ విత్ సెవెన్ నైన్ సెవెన్ దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక టెలికామ్ లైసెన్స్ను మన రాష్ట్రానికి సంపాదించి రాష్ట్ర ప్రభుత్వమే టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పించే విధంగా ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేసి ఆయన అమలు చేశారు అదేవిధంగా ఇవాళ సిగ్గు లేకుండా ఇవాళ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం బొమ్మ వేసుకున్న దేనికండి మీ బొమ్మ ఏవి సాధించారు మీ బొమ్మ వేసుకుని మీ బొమ్మ వేసుకుని ఏం రాస్తారు అది కూడా చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీని ఉపయోగించారో ఇవాళ వీళ్ళు బ్రోషర్లలో వేసుకుంటున్నారు ఇది కొంచెం చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఏపీఎస్ఎఫ్ఎల్స్ ట్రాన్స్పోర్ట్ నెట్ నెట్వర్క్ ఎసెన్షియల్లీ కంప్రైజెస్ ఆఫ్ డెన్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటే దీన్ని డిడబ్ల్యూడిఎం అంటారండి డిడబ్ల్యూడిఎం నెట్వర్కింగ్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా తీసుకొచ్చారు రాష్ట్రంలోకి డిడబ్ల్యూడిఎం అనేది సాధారణంగా ఎవరు వాడరండి కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈ డిడబ్ల్యూడిఎం టెక్నాలజీని కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి యూజువల్గా అయితే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఐఐపీఎంపిఎల్ఎస్ జీపాన్ అక్కడి నుంచో వాడతారండి కానీ హయ్యర్ లెవెల్ టెక్నాలజీ డిడబ్ల్యూడిఎం టెక్నాలజీని తీసుకొచ్చి ఈ నెట్వర్క్ పూర్తి చేశారు ఆ విషయాన్ని ఇవాళ నిస్సిగ్గుగా జగన్ రెడ్డి చెప్తా ఉన్నాడు డీడబ్ల్యూడిఎం నెట్వర్క్ డెలివరింగ్ హండ్రెడ్ జీ బ్యాండ్ విత్ టు ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఫుల్లీ ఈజ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ద ఫైబర్ నెట్వర్క్ కంప్రైజెస్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియల్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ టెర్మినేటింగ్ ఇంటూ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఆఫ్ ప్రజెన్స్ అంటే డిడబ్ల్యూడిఎం అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈ రాష్ట్రాన్ని ఇవాళ నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి తన బొమ్మేసి చెప్పుకుంటా ఉన్నాడు ఈ టెక్నాలజీని రాష్ట్రంలోకి తీసుకొచ్చింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయటమే కాకుండా ఫస్ట్ టెలికామ్ లైసెన్స్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ ద్వారా డిడబ్ల్యూడిఎం అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకొచ్చి అమలు చేశారు ఈ ప్రాజెక్ట్ ద్వారా అది కూడా అదంతా కూడా అతి తక్కువ ఖర్చుతో మిగతా అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఏపీ ఫైబర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో అమలు చేయగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు అందుకనే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రే మీరు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి దేశానికి చెందినటువంటి టెలికాం సెక్రటరీ చెప్పాడు ఆంధ్రప్రదేశ్ను ఒక రోల్ మోడల్గా తీసుకోండి మిగతా రాష్ట్రాలన్నీ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసిందని వాళ్ళు ఒప్పుకొని భారత్ నెట్ ఫేజ్ టూలో మీరు ఆంధ్రాను ఒక రోల్ మోడల్గా తీసుకుని కరెంటు పోల్స్ ద్వారా కూడా మీరు ఫైబర్ కేబుల్ని వేయొచ్చు అని చెప్పి దేశానికి తెలియజెప్పింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ టెలికాం సెక్రటరీ కానీ దట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూడండి ఆయన ఖర్చు చేసిన దానికంటే మిగతా రాష్ట్రాలు ఎంతంత ఎక్కువ ఖర్చు చేశారో చూడండి కర్ణాటక ఏ విధంగా రెండు వందల నలభై మూడు శాతం అధికంగా ఖర్చు చేసిందో చూడండి ఛత్తీస్గఢ్ రెండు వందల ముప్పై నాలుగు శాతం అధికంగా మనకంటే ఏ రకంగా ఖర్చు చేసింది మహారాష్ట్ర రెండు వందల పదహారు శాతం మనకంటే ఎక్కువగా ఖర్చు చేశారు సార్ ఏ రాష్ట్రమైనా తెలంగాణ నూట తొంభై ఎనిమిది శాతం మనకంటే ఎక్కువ ఖర్చు చేసింది మరి ఇన్ని రాష్ట్రాలు మీరు చూసినట్లయితే ఇంత ఇంత ఎక్కువ ఖర్చు వెస్ట్ బెంగాల్ రెండు వందల ఇరవై శాతం మనకంటే ఎక్కువగా ఖర్చు చేశారు పర్ కిలోమీటర్ కాస్ట్ మీరు దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా ఒక్కొక్కళ్ళు మనకంటే రెండు వందల నలభై శాతం ముప్పై శాతం రెండు వందల ఇరవై శాతం నూట యాభై శాతం ఈ రకంగా అందరూ ఎక్కువగా ఖర్చు చేశారు కానీ మనకంటే తక్కువ ఖర్చు అసలు మన దరిదాపుల్లో కూడా లేరు ఏ రాష్ట్రం కూడా ఆఖరికి గుజరాత్ కూడా మనకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఖర్చు చేసింది పర్ కిలోమీటర్ ఇంత సాధిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని ఈ రకంగా మిగతా అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగితే ఇవాళ ఆయన పైన బురద చల్లుతారా ఆయన అకారంగా అకారణంగా జైల్లో పడేస్తారా ఈ వాస్తవాల్ని ఇవాళ ఆయన ఛాలెంజింగ్ తాడేపల్లి ప్యాలెస్ జీతగాడికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఐఎం ప్రెజెంటింగ్ ది ఫిగర్స్ రిలీజ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ పార్లమెంట్ దిస్ ఈస్ ద రిప్లై గివెన్ బై రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్ సాక్షిగా అప్పటి కమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా మీలాగా గాల్లో లెక్కలు చెప్పే అలవాటు మాకు లేదు ప్రతిదీ కూడా డేటా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మాట్లాడతాం ఆ ఎవిడెన్స్ ఆధారంగా ఇవాళ నేను ప్రూవ్ చేసా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ ఖర్చుకి ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని పూర్తి చేయగలిగారు కేవలం కిలోమీటర్కి లక్ష పదహారు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల ఖర్చు ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ Whereas any other state